हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल भीमवर मरचलु इवा नीन रेसीपी मटन दम बिर्यानी चेसुकुंदाम एला तैयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा 1/2 किलो मटन तीसुकोवाली। कुकर तीसुकोनी मटन याड चेसुकुंदाम। 1 टी स्पून अल्लम वेल्लुल्लि पेस्ट याड चेसुकुंदाम। 1/2 टी स्पून कारम याड 1/2 टी स्पून साल्ट ऐड चेसुकुंदाम। 1/2 टी स्पून कारम ऐड चेसुकुंदाम। 1/2 टी स्पून पसुपु 1 टी स्पून ऑयल ऐड चेसुकुंदाम। इदंता मिक्स अय्येलागा बागा मिक्स चेसुकुंदाम। 1 टी स्पून कर्ड ऐड चेसुकुंदाम। 1/2 కసూరి మేతి యాడ్ చేసుకుందాం। ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం। ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం। ఈ మటన్ లేతగా ఉంది కాబట్టి నేను 5 విజిల్స్ వేయించుకుంటున్నాను, ముదురుగా ఉంటే 10 విజిల్స్ వరకు వేయించుకోండి। मटन कुक साइड को पेक बॉइल वाटर 1 टी स्पून साल्ट ऐड ऐड दालचीनी चेक्क मुक्क 4 लवंगाल ऐड वाटर साल्ट करेक्ट चेक चेसुकोंडि। ఇప్పుడు ఇందులో మనం 1/2 kg బాస్మతి రైస్ యాడ్ చేసుకుందాం। వాష్ చేసుకున్న రైస్ వాటర్ లో యాడ్ చేసుకుందాం। 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం మెతుకు పొడి పొడిగా రావడానికి। ఇప్పుడు దీన్ని మనం 60% కుక్ చేసుకుందాం। రైస్ 60% కుక్ అయిపోయింది। ఇప్పుడు దీని నుంచి మనం వాటర్ డ్రైన్ చేసుకుందాం। రైస్ అంతా మనం ఇలా ఒక పెద్ద ప్లేట్ లోకి తీసుకొని ఒక 5 నిమిషస్ ఆరబెట్టుకోవాలి। ఈ లోపు మనం మటన్ తో మసాలా రెడీ చేసుకుందాం। ముందుగా స్టవ్ ఎరిగించుకొని బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। అందులోనే ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక స్టార్ పువ్వు, ఒక ఇలైచి, 4 లవంగాలు ఇవి కొద్దిగా ఫ్రై అయ్యే లోపు సన్నగా కట్ చేసిన టమాటో యాడ్ చేసుకుందాం। సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకుందాం। కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుందాం। ఆనియన్ చిల్లీస్ ఒక 2 ఇలా నిలువుగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకుందాం। ఈ మసాలాకి సరిపడా salt యాడ్ చేస్తున్నాం। 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాం। ఇలా ఫ్రై చేసుకున్న మసాలాలో మనం ఉడకబెట్టుకున్న మటన్ యాడ్ చేస్తున్నాం। 1 ఫుల్ టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేస్తున్నాం। ఇదంతా దగ్గరికి వచ్చే వరకు బాగా ఫ్రై చేస్తున్నాం। ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా, ఇప్పుడు దీంట్లో మనం రైస్ యాడ్ చేస్తున్నాం। ఇలా రైస్ అంతా బాగా సెట్ చేసుకోవాలి। ఇలా రైస్ అంతా ఇలా సెట్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిపైన కొత్తిమీర యాడ్ చేసుకుందాం। ఇలా సెట్ చేసుకొని కొత్తిమీర చల్లుకున్నాం కదా, దానిపైన కొద్దిగా పసుపు మిక్స్ చేసుకున్న వాటర్ యాడ్ చేసుకుందాం। ఇప్పుడు దీనిపైన టిష్యూ నాప్కిన్స్ తో కవర్ చేసుకుందాం। ఇలా సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన కొద్దిగా వాటర్ చల్లుకుందాం। దీనిపైన లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకుందాం। ఇచ్చుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఓల్డ్ pan ఒకటి పెట్టుకోవాలి స్టవ్ మీద। ఇప్పుడు దీని మీద మనం బిర్యానీ కడాయి పెట్టుకుందాం। ఇలా కడాయి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మూత మీద బరువు పెట్టుకుందాం। ఇలా బరువు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని 15 నిమిషస్ లో హీట్ లో కుక్ చేసుకుందాం।
నేను 15 మినిట్స్ కుక్ చేసుకున్నాను 15 మినిట్స్ మూత తీయకుండా వదిలేసాను టోటల్ 30 మినిట్స్ అయ్యింది ఇప్పుడు మనం మూత తీసుకొని చెక్ చేసుకుందాం టిష్యూస్ తీసేద్దాం ఎంతో టేస్టీగా పొడి పొడిగా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీగా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వర్షన్లో చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్